మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా బోనం తయారు చేసి తొలి బోనాన్ని సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు అమ్మవారిని ఎలా నమ్ముతారు ఇక్కడ వారి మాటలు చూద్దాం ఇక్కడ వచ్చి పెట్టి మొక్కుంటాము ఇంకా ఇక్కడే ఇక్కడ గోల్కొండ నుంచి ఫస్ట్ తర్వాత నుంచి ఇంకా హైదరాబాద్ మొత్తం బోనం జరుగుతుంది ఆషాఢ మాసంలో జరిగే బోనంలో జరిగే మొదలవుతుంది మొదలవుతుంది ఎండింగ్ వచ్చి అక్కడ లాల్ దర్వాజా లాల్ దర్వాజా ఓకే సో మీకు ఎందుకు ఈ వయసులో ఇంత చిన్న వయసులో మీకు భక్తి అన్నది ఎట్లా అంటే మన హిందూ సాంప్రదాయాన్ని మీరు ఎట్లా తీసుకెళ్తున్నారు సమాజానికి అది ఒక నమ్మకం ఉంది ఇంకా మేము మొక్కు మొక్కుంది కూడా అయింది భక్తి పెరిగింది దానివల్ల అమ్మవారి మీద ఓకే సో ఇప్పుడు యూత్కు మనం కంపల్సరీ భక్తి ఉండాలని ఉండాలంటారా ఎస్పెషల్గా గోల్కొండ కోట మీద ఉన్న జగదాంబిక అమ్మవారి ప్రాశస్త్యాన్ని తెలపడానికి కోసం వివిధ ఛానల్స్ కూడా ముందుగానే వచ్చేసి వారి వారి భక్తిని ప్రదర్శించుకోవడానికి కోసం భక్తుల్లో ఉన్న మనోభావాలను తెలుసుకోవడానికి కోసం ఏకంగా గుడిలోకే వచ్చేసేసి వాళ్ళు బయట తీసుకుంటున్నారు ఆ గుడి నిర్వాహకులను కూడా వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు భక్తులు అమావాస్యకు రోజు నుంచి కూడా భక్తుల తాకిడి మొదలైంది తర్వాత ఇది రేపటి నుంచి మాత్రం విపరీతమైన జనాలు ఉంటారు కొంతమంది భక్తులు మాత్రం ముందుగానే వచ్చినరు సో ఇది అమ్మవారి మీద ఉన్న భక్తి పారవశ్యాన్ని తెలుపుకోవడానికి కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు అమ్మవారి ఆశస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ నమస్తే